సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ క్రియేటివ్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది న్యూస్లోని. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే పిహెచ్డిలో ప్రవేశాలకు పరిశోధన అంటే ఆర్సెట్ అంటాం కదా, మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ మాట ఇది. సో ఆర్సెట్ ఎగ్జామ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తారు. దేనికంటే ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే పిహెచ్డీలో ఎంట్రన్స్ వస్తుందన్నమాట. అయితే సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మాత్రం పిహెచ్డీలో ఎంట్రన్స్ అవ్వదు, ఓన్లీ ఆర్సెట్టే క్వాలిఫై అవ్వాలన్నమాట. ఓకేనా? సో సెట్ అనేది మాత్రం లెక్చర్షిప్కి, దాని మీద ఆల్రెడీ వేరే వీడియో చేశాను. సో ఇది ఒకసారి చూద్దాము. ఆల్రెడీ ఎవరైతే యూజీసీ నెట్ కానీ సిఎస్ఐఆర్ నెట్ కానీ క్వాలిఫై ఉంటారో వాళ్ళని కేటగిరీ 1 అంటారంట. అవి క్వాలిఫై అవ్వకుండా ఓన్లీ ఈ ఎగ్జామ్ మాత్రమే ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళని కేటగిరీ 2 కింద డివైడ్ చేశారు. సో ఇక్కడ కేటగిరీ 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 70 మార్క్స్ ఉంటుంది ఎగ్జాము, మీరు ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో దాని మీద. అలాగే 30 మార్క్స్ ఇంటర్వ్యూకి ఉంటుందని చెప్తున్నారన్నమాట. సో కేటగిరీ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200 మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము. వాళ్ళకి 200 మార్క్స్లోని 70 మార్క్స్ ఏమో రీసెర్చ్ ఆప్టిట్యూడ్, రిమైనింగ్ 70 ఏమో మీరు ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అది. ఆ తర్వాత ఇంకొక 60 మార్క్స్ ఇంటర్వ్యూ. సో టోటల్ వీళ్ళకి 200 మార్క్స్కి ఉంటుంది, కేటగిరీ 1కి తీసుకుంటే 100 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. సో కేటగిరీ 1కి తక్కువ మార్క్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, కేటగిరీ 2కి 200 మార్క్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఇంకా ఇచ్చింది ఏంటంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50% కట్ ఆఫ్ ఉంది, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలకు 45% మార్క్స్ కట్ ఆఫ్ ఉందన్నమాట. సో కనీసం అవి వస్తేనే మీకు ర్యాంక్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే కేటగిరీ 1 ఎవరైతే సిఎస్ఐఆర్ నెట్ కానీ యూజీసీ నెట్ కానీ క్వాలిఫై అయిపోయి ఈ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ 25% సీట్స్ అనేవి రిజర్వ్డ్ ఉంటాయంట. సో కేటగిరీ 1కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళకి సీట్స్ ఇవ్వగా మిగిలిపోయిన సీట్స్ ఉంటాయి కదా, రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా కేటగిరీ 2 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారన్నమాట. ఓకేనా? సో అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఇంకా ఇవ్వలేదు, త్వరలోనే రావచ్చు. వచ్చినట్టునే ఐ విల్ డూ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.